ఇది హబ్సిగూడలోని గాంధీ గిరిజన బస్తీకి సంబంధించిన అంగన్వాడీ స్కూల్కి సంబంధించి అక్కడ అంగన్వాడీ స్కూల్ కడుతున్నామని చెప్పేసి ఈరోజు అధికారులు ఈ పిల్లలందరినీ కూడా ఇక్కడ రవీంద్రనాథ్ కాలనీ హబ్సిగూడ రవీంద్రనాథ్ కాలనీలోని ఒక కమిటీ హాల్లో పెట్టినారు. కమిటీ హాల్ కారిడోర్ ఇది, ఈ కమిటీ హాల్ కారిడోర్ ఈ కారిడోర్లో పెట్టినారు. వీళ్ళ వండే పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి మీరు అందరు కూడా చూడండి. అదేవిధంగా వీళ్ళు ఈ పిల్లలకు వండే ఈ ఒక్క వంట పదార్థాలు అన్నింటినీ కూడా ఇక్కడ వీళ్ళకు సముచిత ప్లేస్ కల్పించినందుకు ఇగో ఈ విధంగా టాయిలెట్లో పెట్టి విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. మీరు క్లియర్గా చూడవచ్చు. దీనిపైన ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గవర్నమెంట్లోకి వచ్చి మేము పిల్లలకు అది చేస్తాం ఇది చేస్తాము ఉచిత భోజనం ఉచిత విద్య అని అన్న ప్రభుత్వము ఈరోజు ఏం చేస్తుందని కూడా నేను క్లియర్గా ఒక్కసారి అడగడం జరుగుతుంది. ఒక్కసారి ఇదంతా కూడా చూడండి. మీరు అధికారులు మరి ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, 5 సంవత్సరాల నుంచి ఇక్కడనే స్కూల్ నడిపిస్తున్నారంటే 5 సంవత్సరాల నుంచి, మరి 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఈ చిన్నపిల్లలది బాధ కనబడట్లేదా అని నేను ఈ యొక్క కార్యక్రమంలో అడుగుతున్నాము. కావున దయచేసి మీరు అందరు కూడా ఈ వీడియో డైరెక్ట్ సీఎం కేసీఆర్కి చేరే వరకు కూడా మీరు అందరు కూడా ఈ వీడియోని మీరు అందరు షేర్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.